అయితే కళావతి గారు, మీరు చూస్తే ఏమో చాలా సాఫ్ట్ నేచర్. ఇప్పుడంటే కొంచెం 5 ఏళ్ల తర్వాత కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతున్నారు, కానీ ఇనిషియల్ డేస్ లో మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా సాఫ్ట్ గా చాలా నెమ్మదిగా మాట్లాడారు. రాజకీయాలు అంటే చాలా టఫ్ గా ఉండాలి, ఎంత వాడైనా ఎదుర్కొనేలా ఉండాలి. అసలు మీ నేచర్ కి రాజకీయాలు సరిపడతాయి అనుకున్నారా? గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇందులోకి రావాలని ఎలా అనిపించింది? అది అంటే ఎక్కడైనా అక్కడ కూడా సర్వీస్ ఓరియంటెడ్తో ఉండేది. మరి నాకు ప్రజల పట్ల ఎక్కడైనా సరే బ్యాంక్లో కూడా సర్వీస్ కిందే నేను మోటివ్ కింద తీసుకున్నాను. 20 ఇయర్స్ చేశాను, నాకు 19 ఇయర్స్కి వచ్చింది, కంప్లీట్ అయిపోయినప్పుడే వచ్చింది జాబ్ అందుకని. నాకు 9 to 9 వర్క్ చేయడం కూడా నాకు ఎప్పుడు కష్టం అనిపించదు. అలా వర్క్ చేస్తూ మిగతా టైంని నా ఫ్యామిలీ మెంబర్స్తో అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడం కూడా నాకు అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు చాలా పనికి వచ్చింది. అలాగే మా ఫాదరు, మా తాత, మా మేనమామ గారు వీళ్ళందరూ కూడా మరి 1952 నుంచి కూడా రాజకీయాల్లో ఉండే కుటుంబం కనుక మరి వాళ్ళు కూడా నీతిగా నిజాయితీతో అసలు ప్రజల మన్ననలు పొందే విధంగా వారు నాయకత్వం చేశారు. అలాగే ప్రజల్లో ఎటువంటి మచ్చ లేకుండా వారు మరి రాజకీయాలలో మంచి పాత్ర పోషించారు. ప్రజలకి వీలైనంతలో వాళ్ళు మేలు చేశారు, కానీ ఇప్పుడు కూడా చేతనంత సాయం చేశారే కానీ వీలు కానివైతే వదిలేసేవారేమో కానీ ఇప్పుడు కూడా చెడు అనిపించుకోలేదు. అంత నిజాయితీ గల కుటుంబానికి నేను మరి వారి తాలూకా పేరుని నిలబెట్టే విధంగా నాకు అవకాశం వస్తే చేయాలనుకున్నాను. అనుకోకుండా మరి రాజకీయాల్లో అవకాశం వచ్చింది. మరి ప్రజారాజ్యంలో నేను ఓడిపోయిన తర్వాత నాకు ఆ 15 రోజుల్లో 22,000 వచ్చాక నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. కలిసేటప్పుడు ఆయన కూడా ఉద్యోగం మానేసి వచ్చేసావా తల్లి అని అన్నారు. అప్పటి నుంచే నాకు తల్లి అని అనేసి ఎంతో అప్యాయంగా మాట్లాడడం నిజంగా నన్ను అర్థం చేసుకొని ఇటువంటి వ్యక్తికి మరి ఇలా ఉద్యోగం వదిలేశాక మరి ఈ కుటుంబానికి ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న నమ్మకానికి ఆమెకి మళ్ళా 22,000 ఇచ్చారు. అప్పటికప్పుడు జనాలు కూడా ఆమె వెంట ఉన్నారు. ఆమెకి నేను ప్రోత్సహించి మరలా నేను అవకాశం ఇస్తానని అనుకోవడం కూడా చాలా గొప్ప విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో ప్రయాణం చేసినప్పుడు నన్ను అది నిలబెట్టుకోగలిగినందుకు ఆయన దగ్గర నేను నిలబెట్టుకున్నట్టుగా నాకు ప్రజలు